योग योगेश्वरा रमा भवसागर मेधनु नलिनधलक्षण राम श्रीरघुनन्दन सीतारमण स्त्रितजन पोषक राम कारुण्यालय भक्तवरदनिनु कन्नदिका नुपुराम वासवनुत रामदासपोषकवन्दनमयोध्य राम

Ram 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 Ram, 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 ram. ఇక మీ అందరికీ నమస్కారం ఈరోజు రామనవమి మన దేశంలో చాలా పెద్ద పండుగ కానీ ఇవాళ అందరూ ఇళ్లలో ఉన్నారు ఇంకా సరే పండగ అంటే ఏదో ప్రత్యేకించి చేయడం కాదు మీరు దేన్నైనా సంబరంలా ఎప్పుడు చేసుకోగలరంటే మీకు సరదాగా ఉండటం వచ్చినప్పుడే ఎక్కడైతే సరదాతనం లేదో అక్కడ సంబరం లేదు గొప్ప ఏర్పాట్లు చేయొచ్చు కానీ వేడుక ఉండదు ఎందుకంటే సరదాతనం లేకుండా మనం వేడుక చేసుకోలేము సరే మనం ఒకరిని ఎందుకు అంతగా గుర్తు చేసుకుంటాము వారి గురించి పండగ ఎందుకు చేసుకుంటాము ఇన్ని వేల సంవత్సరాల తరువాత దాదాపు ఆరేడు వేల సంవత్సరాలు వీళ్ళని మనం ఇంకా ఎందుకు గుర్తుపెట్టుకున్నాము వాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి కొంత ఇక కొంతకాలానికి ప్రజల మనోభావాల వల్ల ఒక గొప్ప మానవుడు ఒక దేవుడు అవుతాడు దురదృష్టవశాత్తు ఇది ప్రజలకున్న బలహీనత మహానుభావులు వచ్చినప్పుడు వారిని దేవుడు అంటాము లేదా దేవుడి బిడ్డలు దేవుని దూతలు అలా చేస్తే వాళ్లను గోడకు తగిలించేసి మన పని మనం చేసుకుంటూ పోవచ్చు మనకి నచ్చినట్లు ఇఫ్ సీ మీరు కనుక వాళ్ళని అసమానమైన జీవితాలు గడిపిన మానవులుగా చూస్తే చాలామంది సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మరో మనిషి ఇలా జీవించగలిగినప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది అందుకే మనం వాళ్ళని దేవుళ్ళుగా చూస్తాము అప్పుడు మన పని మనం చేసుకోవచ్చు ఎప్పటిలాగానే ఒక వారం ఇంట్లో ఉండటం ఒక వారం పాటు కాస్త ఎడబాటు రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు సోషల్ డిస్టెన్సింగ్ అప్పుడు అంటువ్యాధి ఏమీ లేదు రాజకీయ కారణాల వల్ల ఇక వాట్సాప్లో ప్రస్తుతం మళ్ళీ లక్ష్మణ రేఖ గురించి చెబుతున్నారు అది సీత కోసం లక్ష్మణుడు గీశాడు ఆవిడని దాటవద్దన్నాడు కానీ ఆవిడ దాన్ని దాటింది అప్పుడు ఎంతటి విపరీత పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఇది వాట్సాప్లో తిరుగుతోంది లక్ష్మణ రేఖ ఇది సందర్భోచితమే ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఒక లక్ష్మణ రేఖ లాంటిది మీరు దాన్ని దాటకూడదు మీరు దాన్ని అజ్ఞానంతో తెలియక దాటినా లేదా కావాలని ఆ పని చేసిన పర్యవసానాలు ఒకటే సృష్టి విధానం ఇది మీరు చెడు ఉద్దేశంతో చేసిన లేక అజ్ఞానంతో చేసిన మీరు ఒక పని చేస్తే లౌకిక ప్రపంచంలో వచ్చే ఫలితాలు ఒకటే అంతర్ముఖ ప్రపంచం వేరు లౌకిక ప్రపంచంలో వచ్చే ఫలితాలు ఒకటే మీరు పొరపాటున కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయినా లేక కావాలని దూకినా మీకు విరిగే ఎముకల సంఖ్య ఒకటే ఒక కొబ్బరికాయ కూడా మీతో పాటు దూకి మీ తల పగలగొట్టాలి అనుకుంటే తప్ప ఆ సంఖ్య మారదు రాముడి జీవితం ఈరోజు మనం ఎంతో ఆరాధిస్తాం కానీ ఆయన సజీవంగా ఉన్న కాలంలో ఆయన జీవితం అంతా ఒకదాని తర్వాత ఒకటి విపత్ పరిణామాలే యవ్వనంలో ఉన్న ఒక యువరాజుగా అన్ని సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకు ఒక సాహస యోధుడు అందమైన భార్య ఉంది కానీ రాజకీయ కారణాల వల్ల ఆయన ఆ యువరాణిని తీసుకొని ఆవిడ యువరాణి ఆవిడ ఏమీ అడవుల్లో పెరగలేదు ఆమెని తీసుకొని అడవికి పోవాల్సి వచ్చింది మళ్ళీ టీవీలో రామానంద్ సాగర్ రామాయణం వేస్తున్నట్లున్నారు దాని మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి ఇప్పుడు ఆ టీవీ సీరియల్లో మీరు చూస్తే రాముడు సీత హనీమూన్కి వెళ్ళినట్లు కనిపిస్తుంది నిజానికి ఇక్కడి అడవులు ఆ విధంగా ఉండవు నేను అక్కడ జీవించాను మీరు రెండు మూడు వారాలు అడవిలో గడిపి వస్తే మళ్ళీ ఊళ్ళో వాళ్ళు అసలు మిమ్మల్ని గుర్తుపట్టరు అలా మారిపోతారు తల నుండి పాదాల వరకు పురుగులు కరుస్తాయి ఇంకా ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఈ రోజుల్లో క్రూర మృగాల సంఖ్య బాగా తగ్గిపోయాయి లేదంటే ఈ దేశంలో పులులు ఇంకా ఏనుగులు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు అడవిలో తిరగటం వాటికి ఏమాత్రం నచ్చదు మీరు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అయితే అవి మిమ్మల్ని తొక్కేస్తాయి లేదా మీరు వాటికి అద్భుతమైన ఆహారం అవుతారు ఇలాంటి పరిస్థితుల్లో తన భార్యను తీసుకువెళ్ళి అడవుల్లో జీవిస్తాడు ఇదేదో హనీమూన్ లేదా పిక్నిక్ కాదు ఇది ఒక శిక్ష అది చాలదన్నట్లు శ్రీలంక ప్రజలు మీ పట్ల మాకు వ్యతిరేకత లేదు వాళ్ళు వచ్చి ఆయన భార్యను కిడ్నాప్ చేశారు ఏవో కారణాలకి ప్రతి వారికి వారి కారణాలు వారికి ఉంటాయి కానీ అలా జరిగింది సరే ఆయన ఒక రాజు ఇతను అలాంటి వాడు కాదు కానీ ఒక రాజు భారతదేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక రాజుకి ఎంతమంది భార్యలైనా ఉండవచ్చు ఏంటి ఇక్కడ మగవాళ్ళందరూ అలా నిస్పృహతో చూస్తున్నారు ఓ సద్గురు ఒకళ్ళతోనే ఇక్కడ ఎంతమంది అయినా కానీ రాజులు అంతే కానీ ఈయన అలాంటివాడు కాదు ఈవిడ పోయిందా పోతే పోనిలే ఇంకొకరిని వెతుక్కుందాం అని అనుకునేవాడు కాదు ఆయనకు ఆవిడంటే ప్రేమ ఎంతో విలువ ఇస్తాడు ఆవిడకు ఆవిడను వెతుక్కుంటూ వెళ్తాడు అర్థం చేసుకోండి ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణ కొనకు తేలికైన ప్రయాణం కాదది అయోధ్యలో ఆయన రామ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు చేరేసరికి ఆయన రామా అయ్యాడు తమిళనాడుకు వచ్చేసరికి రామన్ చేసేశారు కానీ ఉన్నది ఇద్దరే ఆయన అతని తమ్ముడు వాళ్ళు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు తేలికేమి కాదు నో గూగుల్ గూగుల్ లేదు మ్యాప్స్ లేవు ప్రజల్ని అడుగుతూ వెళ్ళాలి అస్సలు తెలియనిదోవా ఆయన ఇక్కడికి చేరుకున్నాడు ఆ తరువాత ఎవరైతే ఆయన భార్యను అపహరించాడో ఆయనకు పెద్ద సైన్యం ఉంది అని తెలుసుకున్నాడు కానీ వాళ్ళేమో ఇద్దరే అందుకని ఇక్కడి తమిళ ప్రజల సహాయాన్ని తీసుకున్నారు ఈ సందర్భంలో తమిళ ప్రజల గురించి ఒకటి చెప్పాలి ఎందుకంటే ఇది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో భక్తిభావం కలిగిన ప్రజలుండే ప్రదేశం వారు ఎప్పుడు అలా పైకి చూడరు ఈ సంప్రదాయంలో ఈ రోజుకి చూడరు అప్పట్లో ఆ ప్రశ్నే లేదు దేవుడు పైన ఎక్కడో లేడు వాళ్ళ దేవుడు ఇక్కడే భూమి మీదే ఉంటాడు అందుకనే వాళ్ళు చాలా సామాన్య ప్రజలు పూర్తి అంకిత భావంతో తేజస్సుతో కానీ ఊహాగానాలు ఏమీ లేవు ఇప్పటికీ అలానే జీవిస్తుంటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు వాళ్ళకి చాలా ఫ్యాన్సీ ఊహలు ఉన్నాయి ప్రజలు ఇక్కడికంటే మరెక్కడో అద్భుతమైన ప్రదేశం ఉంది అని నమ్ముతున్నారు అందుకే ఇక్కడ ఎంతో ఘోరంగా తయారు చేసుకుంటున్నాము తమిళ ప్రజలు ఆ విధంగా ఉండేవారు ఇప్పటికీ అలానే ఉంటారు ఎన్నో విధాలుగా నేను ఇతర వాలంటీర్లను అవమానించడానికి ఇలా అనడం లేదు కానీ గత నలభై ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే ప్రతి చోట ప్రతి దేశంలో మాకు అద్భుతమైన వాలంటీర్లు ఉన్నారు కానీ తమిళ ప్రజలు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు ఎవరికీ చేయడం ఇష్టం లేని కష్టమైన పనులు చెప్పినా ఎప్పుడూ తమిళ ప్రజలే అవి చేసేందుకు సిద్ధపడతారు వాళ్లలో ఒక రకమైన అంకిత భావం నిబద్ధత ఉన్నాయి బహుశా ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న సంస్కృతి వల్ల అలా వచ్చేసింది ఇంకా రాముడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇది తెలుసుకున్నాడు ఎక్కడి నుండో వచ్చిన ఈయనకు వాళ్ళు భక్తులయ్యారు వాళ్ళు ఆయన సేవకు అంకితమయ్యి ఒక వారధి కట్టారు శ్రీలంకకు చేరుకోవడానికి ఇంకా యుద్ధం చేశారు యుద్ధంలో గెలిచారు ఆయనకు ఆయన భార్య లభించింది తిరిగి వెళ్ళారు తరువాత ఆయన ఒక సంవత్సరం పాటు అపరాధ నివృత్తి చేసుకోవడానికి వెళ్ళారు ఆయన తమ్ముడు లక్ష్మణుడు నీకు అసలు అపరాధ భావన ఎందుకు అని అడిగాడు నువ్వు ఒక దుష్టుని సంహరించావు ఇందులో అపరాధం ఏముంది ఆయన ఏమన్నాడంటే అవును అతనిలో చాలా దుర్గుణాలున్నాయి ఆయన అహంకారం ఆయన పొగరు ఇంకా చాలా విషయాలు కానీ ఆయన ఒక భక్తుడు నేను ఒక భక్తుడిని కూడా చంపాను గొప్ప శివభక్తుడు ఒక స్థాయిలో నేను ఒక భక్తుడిని చంపాను అందు గురించి ఒక సంవత్సరం పాటు హిమాలయాలలో తపస్సు చేస్తాను దీన్ని నమ్మగలరా అప్పటికే అడవిలో పద్నాలుగేళ్ళు ఉన్నాడు కరోనాకు మళ్ళీ పద్నాలుగు రోజులు కాదు కరోనా ఐసోలేషన్కు పద్నాలుగు రోజులు దానికే ప్రజలు పోట్లాడుతున్నారు దేశంలో న్యూసెన్స్ చేస్తున్నారు ఒక రాజుకి పద్నాలుగేళ్ల పాటు వనవాసం అంతేకాకుండా ఆయన మరో సంవత్సరం కూడా చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఒక భక్తుణ్ణి చంపాడని ఆయన భార్యని ఎత్తుకుపోయాడు అతను అలాంటి వాడు రాముడు అది చాలదన్నట్టు రాజకీయ పరిస్థితుల వల్ల ఆయన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీ మరోసారి ఆమెను అడవికి పంపించాడు ఆయనకు దూరంగా ఒక రాజుకి తన భార్య గర్భవతిగా ఉండడం ఒక పెద్ద విశేషం ఎందుకంటే వారసుడు వస్తున్నాడు ఇది చాలా పెద్ద విషయం అసలు మగపిల్లాడా ఆడపిల్ల అని కూడా తెలీదు సోనోగ్రామ్లు లేవు కదా ఆమెను అడవికి పంపించాడు అక్కడ ఆవిడకు కవల పిల్లలు పుడతారు ఆ విషయం తెలియక వారితో యుద్ధం చేసి దాదాపు వారిని చంపినంత పని చేస్తాడు మీరు ఎప్పటికీ మీ జీవితంలో విచారపడే ఘోరమైన పని చేయడం అంటే తెలుసో తెలియకో మీ పిల్లల్ని మీరే చంపుకోవడం ఆయన దాదాపుగా అంత పని చేశాడు ఆ తరువాత ఆయన ఎంతో ప్రేమించిన భార్యని ఎవరి కోసం అయితే ఆయన మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి యుద్ధం చేసి వెనక్కు తీసుకొని వచ్చాడో ఆమెను అసలు మళ్ళీ చూడనే లేదు ఆయన్ని చూడకుండానే ఆవిడ మరణించింది ఇది వరుస విపత్తుల జీవితం చాలామందికి ఆయనకు జరిగిన వాటిలో ఏదో ఒకటి జరిగితే చాలు వారికి పిచ్చి పడుతుంది వాళ్ళకి ఎంతో కోపం ద్వేషం దుఃఖం భయం అన్ని రకాల ప్రతికూలతలు కలుగుతాయి కానీ ఆయన ఎంతో సమతుల్యాన్ని పాటించాడు ఈరోజుకి ఆయనని గొప్ప పరిపాలకుడిగా ఆరాధిస్తారు మన దేశంలో ఉన్న రాజుల్లోకెల్లా జీవితం ఆయనకు ఏం చేసినా సరే ఆయనలో ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆయనకు ఎంత బాధలను కలిగించినా సరే ఈ బాధను ఆయన మరొకరి మీద చూపించలేదు నువ్వు నన్ను పెట్టావు అందుకని నేను నిన్ను బాధపెడతాను ఇది కాదు విధానం నాకు ఏమి జరిగినా సరే నేను ప్రశాంతంగా పూర్తి సంయమనంతో ఉండి నేను చేయగలిగిన దాంట్లో ఉత్తమమైనదేదో చేస్తాను యూత్ అండ్ ట్రూత్ కార్యక్రమంలో కొంతమంది నన్ను ప్రశ్నించారు రాముడు తన భార్య పట్ల అన్యాయం చేశారు కదా అని కుటుంబాన్ని ఇలాగైనా చూసుకోవడం అని ఆయన ఒక సామాన్య మానవుడైతే అది సరైన ప్రశ్నే కానీ ఆయన ఒక రాజు లేదా దేశానికి ఒక నేత మనకు కుటుంబం కంటే దేశాన్ని ముందు పెట్టే నాయకుడు కావాలి మనకి కావలసిన నాయకుడు అటువంటి వాడే అంతేకాని దేశం కంటే కుటుంబాన్ని ముందు ఉంచేవాడు కాదు ఇది ఆయన నాయకత్వం ఆయన కావాలనుకుంటే ఆయన గురించి ఆయన భార్య గురించి వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా ఆమెని తన దగ్గరే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన భార్య అంటే చాలా ముఖ్యం ఆయనకి లేదు ఆయన తన కుటుంబాన్ని పుట్టబోయే పిల్లల్ని దేశం కోసం త్యాగం చేశాడు ఏ దేశానికైనా కావాల్సింది ఇలాంటి నాయకుడే ఇంకా ఈ సమతుల్యత వల్ల ధర్మాచరణ పట్ల ఆయనకున్న దృష్టి వల్ల మనం ఆయనను ఇంకా ఆరాధిస్తాము ఈరోజు ఆయన జయంతి కానీ దక్షిణ భారత ప్రజలు ఆయనకు సేవ చేసిన వారిలో ఒకరు ఆయనతో పాటు వెళ్ళారు దేశమంతటా ఆయన ఒక పెద్ద హీరో హనుమంతుడు రాముడి కాలం అయిపోయిన తర్వాత కొంతమంది బుద్ధి సరిగ్గా లేనివాళ్ళు ఆరు ఏడు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ జీవిస్తున్న దక్షిణ భారత ప్రజలను కోతులుగా చిత్రించారు దక్షిణ భారత ప్రజలకు ఇది కొంత అశాంతిని కలిగిస్తుంది వారికి రాముడంటే ఇష్టం కానీ వారిని చిత్రించిన విధానం చూస్తే వారికి కోపం వస్తుంది కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ దక్షిణ భారత ప్రజల్లో ఒకరైన హనుమంతుణ్ణి హీరోగా చూస్తున్నందుకు వారికి ఆనందమే వర్షిప్ సౌత్ ఇండియన్ ద అల్టిమేట్ హీరో ఒక ఎలక్షన్ గెలవాలన్నా సరే వాళ్ళు హనుమంతుడి స్థుతి చేస్తారు హీరోజుకి చేస్తారు అందుకే దక్షిణ భారతదేశం నుండి వచ్చిన సూపర్ హీరోను ఈనాటికి దేశమంతటా పూజిస్తారు ప్రపంచమంతటా కూడా ఒకానొక సమయంలో అమెరికా ప్రెసిడెంట్ దగ్గర కూడా ఒక చిన్న హనుమంతుడి విగ్రహం ఉండేది ఆయన జేబులో అవును ఇక ఈరోజు రామనవమి అద్భుతమైన రోజు మీరు వనవాసంలో కూడా లేరు ఇంట్లో ఉన్నారంతే అంతగా గోల చేయకండి చూడండి పక్షులు ఆనందంగా ఉన్నాయి ఇక్కడ మిగతా ప్రాణులన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి నిన్న పొద్దున్న ముంబైలో ఏం జరిగిందో నేను మీకు చూపిస్తాను వీడియో చూడండి మీరు లేరని అవన్నీ ఆనందంగా ఉన్నాయి కదా ఈషా యోగా కేంద్రంలో అవి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాయి ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ ఈరోజు మాత్రమే కాదు ఎప్పుడూ అన్ని ప్రాణుల నుండి దూరంగానే ఉంటాము నిమళ్ళు పాములు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటాయి ఎందుకంటే వాటితో కొంత దూరంగా ఉంటాము వాటిని ఇక్కడ ఉండనిస్తాము వాటితో సహజీవనం చేయడం నేర్చుకున్నాము అన్ని రకాల ప్రాణులు కానీ నగరాల్లో అలా ఉండదు ఎంతో బిజీగా ఉండే ముంబై వీధుల్లో పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒక నెమలి ఇంత ఆనందంగా డ్యాన్స్ చేయగలిగితే మీరు ప్రపంచం సరిగ్గా లేదని కంప్లైంట్ చేయలేరు సరే 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 ఇలా అన్నందుకు చాలామందికి కోపం వస్తుంది స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని నాకు తెలుసు అక్కడ కొంత నష్టం బాధ ఉన్నాయి అవును చాలామంది వారి ఆస్తి పోగొట్టుకున్నారు చాలామంది వారి జీవనోపాధిని కోల్పోయారు పరిస్థితిని నిర్వహించలేకపోతే పస్తులకి దారి తీస్తుంది ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి కానీ జీవితం అంటే ఇదే ఈరోజు రామనవమి మనం ఒక సుగుణాన్ని తీసుకుందాం కష్ట సమయాలు వచ్చినప్పుడు రాముడు ఎదుర్కొన్నటువంటి కష్టాలను మీరు ఎదుర్కోవడం లేదు చాలా తేలికైనవి బహుశా పద్నాలుగు లేదా ఇరవై ఒకటి లేదా నలభై రెండు రోజులు మీరు ఉండాల్సింది మీ ఇంట్లో అంతే హలో దాని గురించి కంప్లైంట్ చేయలేము వెళ్ళి యుద్ధం చేయమని అడగడం లేదు ఏ సంరక్షణ లేకుండా వెళ్ళి అడవిలో ఉండమని అడగడం లేదు మీ ఇంట్లో ఉండమంటున్నాం సమస్య పరిస్థితిని గురించి కాదు సమస్య ఏంటంటే మీ మనసు ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ఉద్యోగానికి వెళ్ళాలి అన్నా కంప్లైంట్ చేస్తారు ఇంట్లో కూర్చోవాలన్నా కంప్లైంట్ చేస్తారు దీన్ని మారుద్దాం ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూడకండి ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పదిహేను నేను బయటికి వెళ్ళొచ్చు అని బహుశా వెళ్ళొచ్చు లేదా వెళ్ళకపోవచ్చు మనకింకా తెలీదు మనం వెళ్ళగలం అనుకున్నాము కానీ గత రెండు రోజులుగా కొద్దిమంది దేశంలోని పరిస్థితిని పూర్తిగా మార్చేశారు ఇప్పుడు మనకు తెలీదు ఏప్రిల్ పదిహేనుకి ఇది అయిపోతుందో లేదో అని పూర్తిగా తీసేస్తారా పాక్షికంగా తీసేస్తారా లేదా పొడిగిస్తారా మనకు తెలీదు కానీ మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే ఇంత మాత్రం మీకు జరగాలి అదేంటంటే మీకు మీరు ఒక అందమైన అనుభూతి కావాలి ఇది జరగాలి మీరు ఏం చేస్తారు మీ దగ్గర ఏమున్నది అని కాదు మీరు ఎవరు అన్న దాని గురించి మీకు మీరు ఈ ఒకటి చేసుకోవాలి ఈ ఒకటి మీకు మీరు చేసుకోకపోతే మీ దగ్గర ఎన్నో ఉండొచ్చు కానీ మీలో హాయి లేకపోతే మీకు హాయిగా ఉండటం తెలియకపోతే మీరు అస్వస్థతతో ఉన్నట్లే అది వైరస్ అవ్వాల్సిన పని లేదు మీకు హాయిగా ఉండటం తెలియదు అంటే మీరు అస్వస్థతతో ఉన్నట్లే మీరు హాయిగా లేరంటే మీరు వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ జీవపరంగా అనారోగ్యంతో ఉంటారు మనకున్న ఈ కాలాన్ని మనం ఉపయోగించుకుందాం బయట చేయవలసినవి ఏమీ లేనప్పుడు ఈ ఒక వ్యక్తి పరిణితి చెందేందుకు ఉపయోగించుకుందాం నేను మిమ్మల్ని ప్రపంచమంతా మార్చమని అడగటం లేదు నేను అలాంటి పిచ్చి పని మొదలుపెట్టాను ప్రపంచాన్ని పరిణామం చేయాలని చూడండి ఎంతగా విఫలమయ్యానో ఈరోజున అందరూ ఒక వంద కోట్లకు పైగా ప్రజలను చేరుకున్నామని చెప్తారు బట్ మై ఇంటెంట్స్టీ కానీ నా ఉద్దేశం మానవాళినంతా పరిణామం చేయాలని వంద కోట్లు అంటే పదహారు పదిహేడు శాతం లేదా అంతకంటే తక్కువ పూర్తి జనాభాతో పోలిస్తే జీవితంలో ఈ స్థితికి వచ్చిన తరువాత పదహారు శాతం అంటే నేను సఫలం అవ్వకుండానే పోతాను ఖచ్చితంగా కానీ నేను పారవశ్యంతో అవుతాను అది ఖచ్చితంగా చెప్పగలను మీలో ఎవరికైతే ఇది తెలియదో ఒక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం నేను ఒకచోట ఊరికే ఇలా కూర్చుని ఉన్నప్పుడు ఏ కారణం లేకుండానే పారవశంలో మునిగిపోయాను నాలో అణు అణువు పారవశంలో మునిగిపోయింది నేను ఇదేమిటి అనుకున్నాను కొంతకాలం తర్వాత తెలుసుకున్నాను నేను నా మనస్సుతో ఏది చేయకుండా ఉంటే నేను పారవశంతో ఉన్నానని మనసుని పాడు చేసుకోవడం అంటే ఇదే మీ దగ్గర రెండు అద్భుతమైన పరికరాలు ఉన్నాయి ఇది ప్రత్యేకించి మానవుడికి మాత్రమే ఉన్నాయి మరే ఇతర ప్రాణికి ఇవి లేవు అవేంటంటే ఎంతో స్పష్టమైన జ్ఞాపక శక్తి ఇంకా అద్భుతమైన ఊహాశక్తి ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు మీకు ఉన్న ఈ రెండు పరికరాలే ఇబ్బంది పెడుతున్నాయి మీ జ్ఞాపక శక్తి ఇంకా మీ ఊహాశక్తి పది సంవత్సరాల క్రితం జరిగిన వాటికి బాధపడుతూ ఉంటారు మీరు జీవితం వల్ల బాధపడడం లేదు మీ జ్ఞాపకాల వల్ల బాధపడుతున్నారంతే ఎల్లుండి జరగబోయే విషయాల గురించి ఇప్పుడే బాధపడుతుంటారు మీరు జీవితం వల్ల బాధపడడం లేదు మీ ఊహాశక్తి వల్ల బాధపడుతున్నారు మీకున్న ఎంతో ప్రముఖమైన పరికరాలు మిమ్మల్ని బాధపెడుతున్నాయి ఇవి ఈ భూమి మీద మిమ్మల్ని ఎంతో ప్రత్యేకంగా నిలుపుతాయి అవే స్పష్టమైన జ్ఞాపక శక్తి ఇంకా అద్భుతమైన ఊహాశక్తి ఇదే మీ బాధకు కారణం ఇవి మీకున్న దీవెనలు శాపాలు కాదు మీకు ఇచ్చిన అత్యుత్తమమైనవి మీకు బాధ కలిగిస్తున్నాయంటే ఇంకా ఏం మిగులుతుంది చెప్పండి రాముడి ప్రాముఖ్యత ఇదే జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి విపత్కర పరిస్థితులు ఎదురైనా అంతర్ముఖంగా మీ మేధస్సును మీరు ఉపయోగించి మీ జ్ఞాపక శక్తిని మీ ఊహాశక్తిని అన్నింటికి మించి ఈ ఈ సౌభాగ్యం ఈ భూమి మీద అందరికంటే మనమే అత్యున్నతంగా ఎదిగిన వారము ఇది తక్కువ సౌభాగ్యం కాదు మొదటి స్థానం ఇచ్చింది మనకు ఈ భూమి మీద మానవుడిగా ఉండటం అంటే ప్రకృతి మిమ్మల్ని మొదటి స్థానానికి చేర్చింది దాని అర్థం అది నెమళ్ళు వీధిలో నాట్యం చేస్తున్నాయి అది ముంబైలో కనీసం మీ ఇళ్లల్లో మీరు ఏదో ఒకటి చేయండి సోషల్ డిస్టెన్సింగ్తో సోషల్ డిస్టెన్సింగ్ బికాస్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు బాల్ డ్యాన్స్ ఆర్ ట్యాంగో ఆనందంతో నాట్యం చేయండి మీకు ఏది కావాలంటే అది చేయండి కానీ మీరు ఒక మానవుడు అంటే ఎలా ఉండాలో మీకు తెలుసు ఎలా ఉండాలో మీకు తెలిస్తే మీరు పారవశంతోనే ఉంటారు మీరు చేయవలసిందదే ఎందుకంటే ఇంత మాత్రం మీకు మీరు ఇచ్చుకోవాలి ఇదొకటి మీకు జరిగి తీరాలి ఇది మీ ప్రాథమికమైన హక్కు అదేమిటంటే ఈ భూమి మీద మీ అనుభూతి ఆహ్లాదకరంగా ఉండాలి రాముడు దీనికి చిహ్నం ఇంకా ప్రతీక శ్రీరామనవమి రోజున మనం ఇలా చేద్దాం ఈ కరోనా కథ ఎటుపోయినా సరే ఈ వైరస్ ఎలా పోయినా సరే ఎందుకంటే చాలామంది బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న మనుషులు ఉన్నారు అసందర్భమైన పనులు చేస్తున్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వైరస్ ఎలాంటి ఆట ఆడుతుందో మనతో మనకు తెలీదు కానీ మనలో మనం ఎలాంటి ఆట ఆడుతున్నామో దాన్ని ఇవాళ సరిచేసుకుందాం ఇది చాలా ముఖ్యం సద్గురు ఈ ప్రశ్న అనూప్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను నా కుటుంబ సభ్యులతో కూడా చేయించాలనుకుంటున్నాను ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ చేయించాలని అనుకుంటున్నాను ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ గురించి ఇంకా దానివల్ల ఉపయోగాల గురించి మీరు తెలియజేస్తారా ఓ మీరు లాక్డౌన్ వరకు ఎందుకు ఎదురు చూశారు మీకు ఇన్నర్ ఇంజనీరింగ్ వల్ల ఎన్నో లాభాలు కలిగినట్లయితే మీ కుటుంబానికి అందజేయడానికి ఇంతకాలం ఎందుకు ఆగారు ఇప్పుడు వాళ్లతో కలిపి మిమ్మల్ని లాకప్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పరిణామం చెందాలి అనుకుంటున్నారు మీరు నేను మీ ఉద్దేశాన్ని అభినందిస్తున్నాను కానీ మీరు నిజంగా ఇన్నర్ ఇంజనీరింగ్ దాని సారాన్ని తెలుసుకుని ఉంటే మీ కుటుంబానికి అది అవసరం లేదు మీరు అది చేస్తే మీ సాన్నిధ్యం వల్లే వారిలో మార్పు వస్తుంది అలాంటిది జరగలేదు ఖచ్చితంగా అందుకని వారు కూడా చేయాలి అదృష్టవశాత్తు ఇన్నర్ ఇంజనీరింగ్కు మీరు ప్రిపేర్ అయ్యే భాగం ఆన్లైన్లో ఉంది ఆన్లైన్ ఆల్సో వాళ్ళను చేయనివ్వండి దాని ఉపయోగాలు ఏమిటంటే దీన్ని మనం వనవాసం అనలేము లాక్డౌన్ ఏమంటారు ఏ పదం లేదేమో ఏదేమైనా మీరు ఇంట్లో ఉన్నారు వచ్చే కొద్ది వారాలు ఇంట్లో ఉండడం అన్నది మీకు ఆహ్లాదంగా ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళందరూ కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ చేసినప్పుడు ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఎటువంటి భాగం అంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియకు శరీరం మనస్సు భావాలు ఇంకా శక్తి అవసరం శరీరంతో శక్తితో చేయవలసింది డైరెక్ట్గా చేయాలి అది దీక్ష అది ఒక బోధన కాదు మనసుకి భావాలకు సంబంధించింది బోధన లాంటిది దీన్ని మీరు ఆన్లైన్లో చేయవచ్చు చాలామందికి వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళు భావించే విధానం మారితే వారి జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ప్రస్తుతం మీకు ఏది కావాలో మీరు దాని గురించి ఆలోచించగలిగితే ఏదో నిర్బంధంగా ఆలోచించడం కాదు ఎరుకతో అప్పుడు మీరు సహజంగానే పారవశంతో ఉంటారు ప్రస్తుతం మీ భావాలని మీరు ఆహ్లాదంగా ఉంచుకోగలిగితే మీ ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మానసికమైన భావపరమైన ప్రయోజనాలు అన్నీ ఏవైతే సామాజిక ప్రవర్తనలా కనిపిస్తాయో అలాంటివి ఇందులో ఉన్నాయి శక్తిపరమైనది ఇంకా శారీరకపరమైనది అది దీక్షగా ఇవ్వవలసిందే అది ఆన్లైన్లో ఉండదు ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో శాంభవి మహాముద్ర మీరు విడిగా నేర్చుకోవాలి కానీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ మీరు ఆలోచించే విధానాన్ని మీరు అనుభూతి చెందే విధానాన్ని మారుస్తుంది చాలామంది ఇదే పరిణామం అనుకుంటారు ఎవరైనా సరే మరోలా ఆలోచించడం మరోలా అనుభూతి చెందడం వాళ్ళు ఆహ్లాదంగా ఉండడం మొదలు పెడితే అప్పుడు ప్రజలు ఈయన ఆధ్యాత్మికుడు అంటారు కాదు 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 ఆయన సామాన్యమైన మనిషే మిగతా వారు ఇంకా ఎదగవలసి ఉంది ఒక మానవుడు ఎరుకతో ఉంటే నిర్బంధ స్థితిలో కాకుండా తనకు ఏది కావాలో అది ఆలోచించగలిగితే తన మనోభావాలను తనకు కావాల్సిన విధంగా ఉంచగలిగితే అతను ఒక సామాన్య మానవుడు ఇదేదో సిద్ధి పొందడం అని కాదు ఆయన సామాన్యమనవుడే ఎవరైతే వాళ్లకు ఏది కావాలో అది ఆలోచించరో ఎలా కావాలో అలా అనుభూతి చెందలేరో వారు ఇంకా పరిణామం చెందలేదు ఇలాంటి పరిస్థితి కుటుంబంలో ఉంటే అది మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్తో చేయవచ్చు దేశంలో ఇంకా ప్రపంచంలో కూడా